హాయ్ అండి. హాయ్ అండి. మీరు బిగ్ బాస్ చూసారా? ఆ బిగ్ బాస్ చూసానండి. అంటే మంచి ఫాలోవర్ అన్న మీరు బిగ్ బాస్ కి బాగా ఇంట్రెస్ట్ గా చూసారా? ఆ ఇంట్రెస్ట్ గానే చూసానండి. ఓకే, బిగ్ బాస్ లో మీకు ఏ కంటెస్టెంట్ అంటే ఎక్కువ ఇష్టం? రవి అంటే ఇష్టం అండి. ఆ రవి, రవి అంటే ఎందుకు ఇష్టం? ఏం రీజన్ ఏంటి? తన యాంకరింగ్ బాగుంటుంది, అందులో ఎంటర్టైన్ చేస్తాడు హౌస్ లో ఎప్పుడు. మరి మనం చూస్తున్నాము యాంకరింగ్ చాలా బాగుంది, కానీ హౌస్ లో తన మీద అందరూ లైక్ చిన్న చిన్న వాటికి అతన్ని నామినేట్ చేస్తున్నారు, తను చాలా ఫీల్ అవుతున్నాడు. దాని మీద మీరేమనుకుంటున్నారు, కామెంట్స్ ఏంటి? అంటే ఎదుటి వాళ్ళు ఇంకా పెడుతూనే ఉంటారండి. అంటే తను తన హౌస్ లో ఎలా మంచిగా ఉంటాడో, ఎక్కడ బయట ఎలా ఉంటాడో అక్కడ హౌస్ లో అలానే ఉంటున్నాడండి. మరి అయితే నిన్న నామినేషన్ జరిగింది, నామినేషన్స్ లో ఇతను ఈజీగా చిన్న టవల్ ఆరేసాడు అనేసి కాజల్ నామినేట్ చేసింది, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నేను ఆ ఎపిసోడ్ చూడలేదండి. అవునా? ఓకే. ఇష్టం లేని కంటెస్టెంట్ ఎవరు మీకు? నాకు ఇష్టం లేని కంటెస్టెంటా, ఎంటర్టైన్ మాత్రం చేస్తాడండి లోబో. లోబో అంటే ఎందుకు ఇష్టం లేదు? లోబో అంటే టాస్క్లు సరిగా ఆడడండి. రిమైన్ ఇంకా ఎవరు మీకు కంటెస్టెంట్స్? అంటే ఇంకా లైక్ రవి ఫస్ట్ అంటున్నారు, నెక్స్ట్ ఇంకెవరంటే ఇష్టం? రవి తర్వాత ఇంకా తెలిసిందేనండి. ఎవరు? అది జెస్సి. జశ్వంత్. జశ్వంత్ అంటే చాలా ఇష్టమా? ఎందుకు జశ్వంత్ అంటే ఇష్టం? తను టాస్క్లు బాగా అవుతాడు, హౌస్ లో కూడా బాగానే ఉంటాడండి. మరి ఇక్కడ బ్యాక్ కామెంట్స్ ఇస్తుంటారు బిగ్ బాస్ లో, మనం చూస్తాం ఇక్కడ లేనప్పుడు వెనకాల ఒకరు ముందుకు మాట్లాడతారు, అలా వెనకాల మాట్లాడే కంటెస్టెంట్స్ ఎవరు బిగ్ బాస్ లో? వెనకాల మాట్లాడే కంటెస్టెంట్స్ ఇంకా అంటే సిరి ఉంటుంది, సిరి ఇంకా షణ్ముఖ్, వీళ్ళిద్దరే అంటారు కదండి. వీళ్ళు బ్యాక్ కామెంట్స్ వేస్తారంటున్నారు. ఓకే అండి. ఇంకా మీరు బిగ్ బాస్ లో ఇంకా మిమ్మల్ని లైక్ ఏదైనా మంచి ఇంపాక్ట్ అంటే ఒక సిచ్యువేషన్ బాగా హైలైట్ అయింటది ఈ షో చూడడానికి మెయిన్ రీజన్ ఒకటి ఉంటుంది మీకు, అది ఏమై ఇన్ని ఎపిసోడ్ లో ఎప్పుడు జరిగింది, ఏది ఆ ఇష్యూ ఏంటి? బాగా ఆడుతుంటారండి అంటే టాస్క్ల పరంగా. అసలుకి ఇంకా ఇంకేమన్నా మీరు బిగ్ బాస్ గురించి చెప్పాలనుకుంటున్నారు? ఈ సీజన్ ఎలా ఉంది? ఈ సీజన్ బాగుందండి. అంటే అన్ని సీజన్ తో పోల్చుకుంటే ఈ సీజన్ చాలా బెటర్ గా ఉందా? ఆ చాలా బాగుందండి. మీరు ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు? నేను రవి విన్నర్ అవుతాడు అనుకుంటున్నానండి. థాంక్యూ సో మచ్.